Okay, Mari audience special lo main ingredient edo chodabothunnamandi. Actually yes. Navaratri kabatti emna pindi vantalu sambandhinchi unte baagundani mem anukuntunnam akada participants kuda anukuntundachu. Nenu vankai untundemo anukuntunnanu. Neeku vankai istamani eppudu vankai la chestar enti chuddam. Pandagana gaani first chesedi vankai tone kada. Pindi vantallo ekku vankai leyaru. Nuvvu anna maate correct ayindi Manjesh. Yes. Minapappu. Wow. Minapappu to ante hot ayina cheyachu. Hot ayina cheyachu, sweet ayina cheyachu. Yes, cheyachu. So, this special actually, ingredient lucky. Yes. So, we have taste so, ever chestarante main ingredient ga. Hi, Andy. Hi. My name is Lakshmi. Lakshmi garu, okay. Andy. Hi. Me peru? Sri Lakshmi. Sri Lakshmi. Yeah. Lakshmi, Sri Lakshmi. Wow. Ekku nunchi vastunaru? Sarur nagar. Sarur nagar. Meeru? Doctors college chestunnaru. Okay. Mari parichayam unda mee iddarki? Ma iddaru pillalu smart kids play school lo chavutunnaru. Oh. So akkada smart kids. Okay aithe. So school dwara parichayam annamata. So ante smart ga manchi manchi vantakalu kuda cheyali. Okay. So minapappu main ingredient. Maakaithe chaala expectations unnayi. Devi navaratru kabatti. Ever chestaru first ever chestaru nenu chesta first meeru em chestaru sweet hot sweet chestanu sweet ah wow minapappu tho navaratna sunnundalu chesta sunnundalu navaratan sunnundalu avunu ante 9 rakala pappulto sunnundalu oh okay aithe sunnundalu maamulugane tasty ga untayi ante minapappu ante kevalam minapappu tho kaakunda meeta anni kuda ekku add chesukocha ante maamuluga sunnundallona manam vera vera pappulu add chestuntam kada podulu kaakapothe navaratan ante 9 vaadtaru annamata avunu. Okay. Okay, అయితే చూద్దాం మరి ఎలా ఉంటుందో. నవరత్న సున్నుండలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. నవరత్న సున్నుండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పిండి 1 కప్పు, రాగి పిండి 1 టేబుల్ స్పూన్, బాదం పౌడర్ 1 టేబుల్ స్పూన్, వేయించిన శనగపప్పు పిండి 1 టేబుల్ స్పూన్, పెసర పిండి 1 టేబుల్ స్పూన్, ఓట్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 1 కప్పు, వేయించిన జీడిపప్పు గార్నిష్ కి సరిపడా. నవరత్న సున్నుండలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారుగా. ఓకే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ సున్ని పిండి తీసుకుందాం. ఓకే అంటే మినువులు వేయించి పౌడర్ చేసింది ఇది. ఓకే మినపప్పు నూనె లేకుండా వేయించేసి పౌడర్. ఓకే రాగి పిండి తీసుకుందాం. ఇది కూడా వేయించారా? రాగుల్ని వేయించి పౌడర్ చేసి అన్ని డ్రైగా వేయించి పౌడర్ చేసి. ఓకే రాగి పిండి, పెసరపిండి. ఓకే ఈ రకాలు యాడ్ చేస్తా సున్నుండ ఎంత టేస్టీగా ఉంటుందో అదే కదా. ఓట్స్ పౌడర్. ఓ అది హెల్త్ అన్నారు అందుకే ఓట్స్ తీసుకుంటూ. ఇప్పుడు చాలా మంది హెల్త్ కాన్షియస్ అయ్యి ఓట్స్ ని అన్నిట్లోనూ యాడ్ చేస్తున్నారు ఏదో విధంగా ట్రై చేయాలని. పుట్నాల పౌడర్. ఓకే లేకపోతే మన ట్రెడిషనల్ సున్నుండల్లో ఓట్స్ పౌడర్, కాజు పౌడర్. ఓకే కొంచెం నువ్వుల పొడి. ఓకే అన్నిటికీ స్పెసిఫిక్ గా చెప్పట్లేదండి కానీ అన్నిటినీ కూడా నూనె లేకుండా వేయించేసి పౌడర్ చేశారనమాట. ఓకే ఇది వేయించి పౌడర్ చేసిన బాదం పప్పు. ఓకే పల్లిపొడి. ఓకే సున్నుండల్లో పల్లిపొడి టేస్ట్ బాగుంటుందా? చాలా బాగుంటుందండి టేస్ట్. మీరే చూస్తారు కదా తర్వాత. చూస్తాం, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు బెల్లం తీసుకుందాం. 1 బౌల్ సున్నిపిండి తీసుకున్నాం కదా, మినపప్పు సున్ని 1 బౌల్ బెల్లం వేద్దాం. ఓకే మినపిండి ఎంత క్వాంటిటీయో దానికి తగ్గట్టుగా అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. అవును అయితేనే స్వీట్ సరిగ్గా సరిపోతుంది. అవునవును. షుగర్ పౌడర్. ఓ బెల్లం షుగర్ పౌడర్ రెండు వేస్తేనే టేస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ అయిపోతుంది. లేదు అవ్వదు ఎందుకంటే అన్ని పౌడర్స్ తీసుకున్నాం కదా మనం, ఎక్కువ షుగర్ పౌడర్. ఓకే అంటే షుగర్ పౌడర్ లేకుండా చేసుకుంటే ఏమన్నా మనకి లోపం ఎక్కువ అవ్వదండి, తీపి మనకి తగ్గినట్టు అనిపిస్తుందా షుగర్ లేకుండా చేసుకుంటే? అట్లా అని కాదు, రెండు ఉంటే టేస్ట్ బాగుంటుంది, ఒక బెల్లం ఒకటి అయితే టేస్ట్ అంత బాగుండదు. అవునా? ఓకే చూద్దాం. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఓకే This is sweet. నాకు ఎందుకు అన్ని ఎక్కువగా అనిపిస్తుంది అలా వేస్తే గాని మనకి ఫైనల్ గా టేస్ట్ రాదులే అంతే అంట ఒకసారి మిక్స్ చేద్దాము ఓకే అందులోను ఇలాచి అనేది బాగా స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ మనకి అంత ఎక్కువగా అనిపిస్తుంది సో ఇన్ని పౌడర్ వేసే వరకు అంత సెట్ అయిపోతుందేమోలే ఇదేం చేయాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీలో వేద్దాం ఎందుకంటే బెల్లం ఉండలు కట్టుకుండా ఉంటుంది పొడి పొడిగా వస్తుంది ఓకే మిక్సీలో వేద్దాం ఈ లోపు నెయ్యి వేడి చేసుకుందాం ఓకే ఇప్పుడు మరి ఈ పిండి అంతా కూడా మనం ఫైన్ గానే పౌడర్ చేసాం కదా మళ్ళీ మిక్సీ వేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదా జస్ట్ ఒకసారి చేస్తే సరిపోతుంది సో నెయ్యి వేడయ్యే లోపు ఇది గ్రైండ్ చేస్తే అయిపోతుంది అంతేనా ఓకే ఓకే అంతే ఇది ఒకసారి మిక్సీ జార్లో వేద్దాం ఎందుకంటే బెల్లం ఉండలు కట్టుకుంటే బాగా వస్తుంది అన్ని పిండి కూడా కరెక్ట్ గా మిక్స్ అవుతాయి గ్రైండ్ చేసుకుని వచ్చేయండి ఓకే ఓకే మిక్సీ పట్టేయండి వెళ్ళండి అయిపోయింది రండి ఇక నెయ్యి కూడా కరిగిపోయిందండి ఆ బౌల్ ఇస్తారా ఎస్ ఇది బౌల్ లో వేసేద్దాం ఓకే అయిపోయిందా గ్రైండ్ చేయడం ఎస్ ఓకే నెయ్యి కూడా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం నాకు అన్ని కలిపి ఆల్రెడీ స్వీట్ అయిపోయిన వాసన వస్తుంది అక్కడ నెయ్యి వేస్తే ఇంకెంత బాగా వస్తుందో ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుందాం గరిటెతోనా చూడండి ఇంకా కుగర్కి ఇంకా రెండు గరిటెలు మరి అది కొంచెం కొంచెం నెయ్యి అంటారా అంటే సున్నుండలకి ఇది కొంచెం అన్నట్టే అంటే మొత్తం పోయట్లేదు కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్త వేడిగా ఉంటుంది స్పూన్తో కలుపుతారా ఇప్పుడు దసరా హాలిడేస్ కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ ఫుడ్ కూడా అందులో బెల్లం ఉంది కాబట్టి మనం నెయ్యి వేసాక కొంచెం పలచబడుతుందేమో కదా అది కొంచెం రిలీజ్ అవుతుంది కదా అవ్వదు ఎందుకంటే అన్ని పౌడర్స్ వేసాం కదా మనం సరిపోతుంది బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటారు రెగ్యులర్గా చేస్తూ ఉంటారా చేస్తాను చాలా కాన్ఫిడెంట్ కాదు చాలా స్వీట్స్ చేస్తుంటాను స్వీట్స్ ఎక్కువ ఇష్టమా మీకు మా ఇంట్లో అందరికి ఇష్టం మా పిల్లలు హస్బెండ్ అందరూ స్వీట్స్ ఇష్టంగా తింటాం ఇట్లా ఓకే వావ్ లడ్డూ లాగా చేయాలి ఓకే మనకి జస్ట్ ఏంటంటే ఆ ప్రపోర్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకుంటే ఈజీ కదండి ఇది అవును ఏది ఎంత తీసుకోవాలన్నది మాత్రం చాలా మెయిన్ దీనికి సో అన్ని వేస్తే ఇలా ఉండలా వచ్చేస్తుందా లేదా అన్ని పొడిపొడిగా రాలిపోవడం లాంటివి ఏమైనా ఉంటాయా అలా ఏమి ఉండవు కదా నన్ను అడుగుతున్నావు నువ్వు అన్నీ కరెక్ట్గా చెప్తున్నావు కదా అందుకని అక్కడ ఎక్స్పర్ట్ ఉన్నారు అడుగు స్వీట్స్ ఎక్స్పర్ట్ ఏ స్వీట్స్ ఇంకా బాగా చేస్తారండి మీరు చక్కెర పొంగలి చాలా బాగా చేస్తారండి చక్కెర పొంగలి వావ్ క్యారెట్ హల్వా ఇంకా ఈ 9 రోజులు కూడా ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటారా ఇంట్లో చక్కగా మా పిల్లలు ఇంట్లో ఉంటారు మీరు చంద్రముఖి సీరియల్లో చాలా బాగుంటుంది యాక్షన్ థ్యాంక్ యూ అయిపోయింది ఓకే అయిపోయిందా జీడిపప్పు పెడదాం ఓ వేయించిన జీడిపప్పు పైన పిల్లల్ని ఇంకొంచెం ఇలా అట్రాక్ట్ చేయడానికి ఓకే సో ఒక డ్రై ఫ్రూట్ జీడిపప్పు చక్కగా వేయించి పెట్టారు చాలా బాగుంది కదా చాలా బాగుంది ఎప్పుడెప్పుడు అలా టేస్ట్ చేయాలా అన్నంత నోరు ఊరిపోతుంది అనమాట ఓకే మరి జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్లే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం నవరతన్ సున్నుండలు తయారు చేసే విధానం ఒక బౌల్లో వేయించిన మినపిండి రాగి పిండి పెసర పిండి ఓట్స్ పౌడర్ వేయించిన శనగపప్పు పిండి జీడిపప్పు పొడి నువ్వుల పొడి బాదం పౌడర్ వేరుశనగ పలుకుల పొడి బెల్లం పంచదార పొడి యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకుని కొంచెం కొంచెంగా తీసుకుని ఉండల్లా చుట్టుకోవాలి ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నవరత్న సున్నుండలు రెడీ.